రైటిక్ డీటెయిల్స్ చూద్దాం. ఏడాది చివరిలో జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఈ ఏడాది మాత్రం కేవలం సర్వసభ్య సమావేశానికే పరిమితం కావాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, వరికోతలు, అకాల వర్షాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రతినిధులతో తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సుమారు 6000 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించిన సర్వసభ్య సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా శాఖ అధ్యక్షులు కలుపుకొని మొత్తంగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారిని ఆహ్వానించారు. కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండా రూపొందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు టీఆర్ఎస్ భవన్ నుండి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో జనరల్ బాడీ సమావేశం స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త, ఆయన విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనరల్ బాడీ సమావేశానికి అయితే హాజరై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, దాదాపుగా 279 మంది ప్రతినిధులు ఈ యొక్క ప్లీనర్ మినీ ప్లీనరీకి కూడా హాజరయ్యారు. ప్రధానంగా మరి కాసేపట్లోనే సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించబోతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ భవన్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ జనరల్ బాడీ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశంలో కొంత ఎన్నికల వ్యూహాలను కూడా కేసీఆర్ ఖరారు చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రతిసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది, కానీ ఈసారి మాత్రం అలా ప్లీనరీ నిర్వహించలేదు. అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తారీఖున అన్ని మినీ ప్లీనరీలను కూడా పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహించారు. ఈ సమావేశాలకు అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా సాదాసీదాగా జనరల్ పార్టీ సమావేశంతోనే ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 10వ తారీఖు వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ చేసిన నేపథ్యంలో ఎన్నికల శంకారావంగా కూడా సభను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే 125 అడుగులతో ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ నెలకొల్పారు. అయితే ముఖ్యంగా ఈ మరోవైపు సెక్రటరీకి కూడా
బిఆర్ అంబేద్కర్ పేరును కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు కృతజ్ఞత తెలుపుతూ కూడా ఒక తీర్మానం అయితే ఈ యొక్క సమావేశంలో ఉండబోతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే దళిత బంధు రైతు బంధు లాంటి స్కీములను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇవి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చేటువంటి స్కీమ్స్ కావడంతో వాటిపై విస్తృతంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంపై గత కొంతకాలంగా కేసీఆర్ ఒక యుద్ధమే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో విస్తృతంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వివిధ పార్టీ నేతలందరూ కూడా బీఆర్ఎస్లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాష్ట్రలో బోనికోటలను కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇక పార్టీ విస్తరణ సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ ప్రధానంగా చర్చించబోతున్నారు. గతంలో జరిగినటువంటి ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వమే టార్గెట్గా కూడా పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఖచ్చితంగా కేంద్రమే టార్గెట్గా కొన్ని తీర్మానాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా విభజన హామీలు నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ లాంటి చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని పై కావాలనే కష్టపూరితంగా వ్యవహరిస్తుందని కూడా పలు సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భావిస్తున్నారు. అందుకు ఆ కోణంలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలను కూడా ఈరోజు సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కొన్ని ఆత్మీయ సమావేశాలు కూడా నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించింది. ఈ సమావేశాల్లో కొంత అంతర్గత విభేదాలు బయటపడ్డ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో వాటిపై కూడా కేసీఆర్ కొంతమంది నేతలకు క్లాస్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పార్టీ పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు పైన కేసీఆర్ విస్తృతమైన సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలకు సంబంధించి ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే అంశం పైన కూడా ఈ రోజుకి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కొంతమంది పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను హెచ్చరించే అవకాశం కూడా మనకు ఈ సమావేశంలో జరుగుతుంది. మొత్తంగా చూసినట్టయితే 22 సంవత్సరాలు నుంచి 23వ వసంతంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగు పెడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా హ్యాట్రిక్ దిశగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి పార్టీ అనే అంశంపైనే ప్రధానంగా ఈ యొక్క జనరల్ పార్టీ సమావేశంలో చర్చించబోతున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.